ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొంగనూరు అసెంబ్లీ స్థానానికి ప్రాధాన్యత ఉంది. ఈ స్థానం నుంచి అతి స్వల్ప మెజార్టీతో నెగ్గిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పదవీ గణం ఏర్పడింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన శాఖలకు మంత్రిగా పెద్దిరెడ్డి ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికారాన్ని శాసించారు. అడ్డు అదుపు లేకుండా కనుసైగలతో ప్రతిపక్షాలకు చుక్కలు చూపించారు. ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టారు. వేల ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములను పెద్దిరెడ్డి ఆయన అనుచరులు కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పుడు రెవెన్యూ విచారణ జరుగుతోంది. కాలం మారింది. ఇప్పుడు పెద్దిరెడ్డి పిఏలు ప్రధాన అనుచరులు పరారీలో, కొందరు పోలీస్ కస్టడీలో కొందరున్నారు. ఇక ఒకప్పుడు గత ప్రభుత్వ హయాంలో రాచరికపు హవా సాగించిన పెద్దిరెడ్డిని ఇప్పుడు ప్రజలు, చల్లాబాబు నాయకత్వాన కూటమి నేతలు నియోజకవర్గంలోకి రానివ్వట్లేదు. పులి మీద పుట్రలాగా హైకోర్టులో బుధవారం పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనర్హత వేటుకు సంబంధించి సింగిల్ బెంచ్ లో జస్టిస్ బి శ్రీనివాస్ విచారణ చేపట్టడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. నిజానికి గత ఎన్నికలకు వారం రోజుల ముందే జూన్ 7వ తేదీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ అఫిడవిట్ లో ఆయనతో పాటు వారి సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలత పేర్లతో ఉన్న 142 ఆస్తులను పేర్కొనకుండా దాచారని పిటిషన్ వేశారు. ఆయనను పోటీకి అనర్హుడిని చేయాలని అభ్యర్థి రామచంద్ర యాదవ్ రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘానికి, గవర్నర్, వివిధ ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదులు చేశారు. అయినా పెద్దిరెడ్డి ఏ ఆటంకం లేకుండా పోటీ చేసి గెలిచారు. హైకోర్టు ఈపీ నెంబర్ 3/2024 మేరకు విచారణకు స్వీకరించింది. బుధవారం జడ్జి శ్రీనివాస్ విచారించి తర్వాత ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. హైకోర్టు కేసుకు నెంబర్ కేటాయించి స్క్రూటినీ అధికారిని నియమించడం, విచారణలు వేగవంతం చేయడంతో పెద్దిరెడ్డి ఈ కేసులో తప్పించుకోలేరని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో అధికారం ఉండడంతో కేసుల నుండి తప్పించుకునేవారని, నేడు టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి తదితరుల జిల్లాల్లోని 142 ఆస్తుల వివరాలకు సంబంధించిన రికార్డులు కోర్టు ముందు ఉండటంతో పెద్దిరెడ్డి వీరభక్త అధికారులు కూడా రక్షించలేని పరిస్థితి నెలకొంది. పెద్దిరెడ్డి తర్వాత అత్యధిక ఓట్లు వచ్చిన టీడీపీ అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డిని కూడా ఈ కేసులో భాగస్వామిని చేసేలా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన సంచలనాన్ని సృష్టించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికే రికార్డులు జల్లడపడుతున్నారు. ఇక ఈ కేసు కూడా త్వరితగతిన తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో పిటిషనర్కు అనుకూలంగా తీర్పు వస్తే తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన టీడీపీ అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏదేమైనా పెద్దిరెడ్డికి అన్ని వైపులా దారులు మూసుకుపోతున్నట్లుగా ప్రస్తుతం వ్యవహారాలు జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.